హలో హలో, నమస్కారం హలో అండి. హలో 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 హలో, నమస్కారం అండి. హలో, లైన్లో ఉన్నది ఎవరండి? నా పేరు సుభద్ర అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. హలో, ఓకే, హలో, కాలర్ లైన్లో ఉన్నారు కానీ మాట్లాడట్లేదు. సరే, మన టాపిక్ నమస్కారం అండి. మాట్లాడుకుందామండి. అంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందం వస్తుందా, ఆనందం ఉంటే ఆరోగ్యం వస్తుందా? ఫస్ట్ ఆనందంగా ఉండాలి. ఆరోగ్యం బాగలేకపోయినా ఓకే, అంటే మీరు ఆనందానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా? ఆనందమే ఓకే, అల్టిమేట్గా, ఆనందమేది కావాల్సింది. ఆనందంగా ఎట్లా ఉండగలము? మీకు ఏదో జబ్బు వచ్చింది, నేను క్యాన్సర్ గురించి మాట్లాడడంలే, చచ్చిపోయేది గురించి కాదు. నార్మల్గా చిన్న చిన్న విషయాలకే ఆనందం కోల్పోతూ ఉంటారు ఎక్కువ మంది. క్యాన్సర్ వచ్చి ఆనందాన్ని కోల్పోయే వాళ్ళు చాలా తక్కువ మంది. మిగతా చాలా చిన్న వాటికంటే ఏంటి, 20 ఇయర్స్లో ఒక తెల్ల వింటర్ కనపడుతుంది వాడికి, వాని ఆనందం ముగింది. 15 ఏళ్ళకు తెల్ల ఇంటికి వచ్చి వాళ్ళు చాలామంది ఉన్నారు. 6 ఏళ్ళకి క్యాన్సర్ వచ్చి బసవతారణం హాస్పిటల్ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ పక్కన బట్టలు లేకుండా చినిగిపోయిన బట్టలు వేసుకుని స్కూల్ పోయి అందరికంటే నువ్వు హ్యాపీ, ఆనందంగా ఉండగలవు, కానీ నీ తెల్ల వింటర్ ఒక్కటి కనపడిందని నీ ఆనందం పోయింది. ఓకే, ఇంకా క్లియర్గా తెలుసుకుందామండి. కాలర్ లైన్లో ఉన్నారు, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొద్ది మలబద్ధకం నుంచి మాట్లాడాలండి. ఓకే అండి, ప్రసాద్ గారితో మాట్లాడారు. మలబద్ధకంకి ఫస్ట్ మీరు చేయాల్సింది అర్లీగా పడుకొని అర్లీగా లేయాలా. పొద్దున్నే మీరు కొబ్బరి నూనె ఒక 4 స్పూన్లు గానుగలు ఆడిచిన కొబ్బరి నూనె తాగండి. ఇంకా ఎక్కువ సమస్య ఉంటే మీకు నైట్ పడుకునేటప్పుడు త్రిఫల చూర్ణము 2 స్పూన్లు వేడి నీళ్ళు వేసుకొని తాగండి. పొద్దున్నే పొద్దున్నే ఇంకొకసారి చెప్పరా? ఓకే, టాయిలెట్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయట. మీరు మలబద్ధకం అన్నారు, టాయిలెట్ ఎక్కువ వస్తుంది అంటారు. మలబద్ధకం అంటే టాయిలెట్ రాకుండా ఉండడము. ఎక్కువ సార్లు వచ్చేది డిసెంట్రీ మోషన్స్ అంటాము. మీ సమస్య ఏంటి అంటే మోషన్ సరిగ్గా రావట్లేదు, టాయిలెట్కి ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్గా మీరు టాయిలెట్కి 2-3 సార్లు వెళ్ళేది కామన్, అది పెద్ద సమస్య అనుకోవద్దు. పొద్దున లేస్తూనే మీరు అంత కొబ్బరి నూనె తాగండి, వేడి నీళ్ళు 2 గ్లాసులు తాగండి, నడవండి, కాన్షియస్గా వాకింగ్ చేయండి, ఇంట్లోనో ఎక్కడో దగ్గర వాకింగ్ చేయండి. మీకు మోషన్ కాకుండా ఉంటే త్రిఫల చూర్ణం రాత్రిపూట తినండి. మీరు రాగిజావా పొద్దున్నే 2-3 గ్లాసులు ప్రతిరోజు రాగిజావా కాసుకొని తాగండి. ఇవి చేయండి, నడవండి, మీ సమస్య తీరిపోతుంది.